సో ఈ సమయంలో యూత్ ఫర్ జీసస్ YFJ అనే ఈ పరిచర్య ఎలా ఎప్పుడు ప్రారంభించారు బ్రదర్? తప్పకుండా సిస్టర్, యూత్ ఫర్ జీసస్ అనే పరిచర్య మరి గతంలో నాన్నగారు ఆయన ప్రారంభించి కొనసాగిస్తున్న సమయంలో మరి ఆయన యొక్క పరిచర్య విస్తృతంగా ఉంది. మరి అనేక విధాలుగా ఆయన సంఘాల్లో అలాగే సువార్త సేవ అలాగే మాసపత్రిక అనేక పరిచర్యలు ఉండటం వల్ల ఈ యొక్క YFJని నడిపించడం కొంచెం కష్టంగా ఉన్న తరుణంలో నేను 2011లో నా యొక్క ట్రైనింగ్ అయిపోయి నేను విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత 2011లో ఈ యొక్క యూత్ ఫర్ జీఎస్ మినిస్ట్రీని మరి ఇంకా విస్తరించడం మరి ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. మరి 2011 నుండి ఇప్పటి వరకు మరి 2020 అంటే 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 10th ఇయర్లోనికి 10th యానివర్సరీ సందర్భంగా మరి మీ ముందుకు రావడం జరిగింది. 10 ఇయర్స్లో YFJ పరిచర్యలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. యూత్ ఫర్ జీసస్ మినిస్ట్రీ ద్వారా అనేక మంది యవనస్తుల హృదయాల్ని దర్శించడానికి దేవుడు ఈ పరిచర్య ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. యూత్ ఫర్ జీఎస్ మినిస్ట్రీ అనేది ఒక సంఘం కాదు, ఇది ఒక సువార్త పరిచర్య అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఓకే, పరిచర్య అంటే నాకు తెలిసిన మా టీచర్ ఒక ఆయన, సార్ నేను ఇలా మినిస్ట్రీలోకి వెళ్తున్నాను, ఒక గాడ్ సర్వెంట్ని నేను ప్రేయర్ చేసుకుని డెసిషన్ తీసుకుని ఆయన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నానని మా సార్తో నేను మ్యారేజ్ ముందు నేను షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, కానీ ఒకటే మాట అన్నారు, హెప్సీ దేవుని సేవ చేయడం అనేది నిప్పుతో చెలగాటం అమ్మా, యు ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పేసి ఆయన నాతో అనడం జరిగింది. మరి బ్రదర్, మరి ఎన్నో సవాళ్ళు నాకు, నేను పర్సనల్గా మీతో కలిసి నేను కూడా ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, మరి ఆ సవాళ్ళని మా ప్రేక్షకుల కోసం మీరు కొన్ని షేర్ చేసుకోగలరా? నిజమే సిస్టర్, మరి ప్రారంభంలో నేను కూడా యవనస్తునిగా మరి ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ YFJ మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను. ఎందుకంటే చాలా చిన్నవాడిని, యవనస్తుణ్ణి, సేవ ప్రారంభంలో మరి ఉన్నప్పుడు ఆ రీతిగా సవాళ్ళు ఎదుర్కొన్నాను. అప్పుడు నా వయస్సు 26 సంవత్సరాలు. మరి అలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా మరి ఆవేశంతో నేను వచ్చాను. బైబిల్ కాలేజ్ నుంచి దేవుని కోసం ఆత్మలు సంపాదించాలి, చాలా ఉడుకు రక్తంలో పరిగెత్తాలి దేవుని కోసం అని నేను వచ్చాను. వస్తే కనీసం నాకు సేవకు వెళ్ళడానికి బైక్ కూడా లేదండి, నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సిటీ బస్ ఎక్కి లేకపోతే సర్వీస్ ఆటో ఎక్కి గ్రామాలకు వెళ్ళినప్పుడైతే ట్రైన్ దిగి కొన్ని 2-3 కిలోమీటర్లు లేకపోతే 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేసేవాడిని. నేను నాతో పాటు కొంతమంది యవనస్తుల్ని తీసుకెళ్లేవాడిని, 5-6 టీమ్గా మేము వెళ్ళేవాళ్ళం. చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రారంభంలో పరిచర్యలో. మరి బైక్ కూడా లేని పరిస్థితుల్లో మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక 1 ఇయర్, దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు మినిస్ట్రీలో, మనం దేవుని కోసం నమ్మకంగా నిలబడతామా లేదా అని దేవుడు పరీక్షించాడు. 1 ఇయర్ తర్వాత మరి దేవుడు బైక్ ఇవ్వడం జరిగింది. అలాగే సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, అసలు నేను మీటింగ్కి వెళ్ళాలన్నా చేతిలో ఏముండేవి కాదు, మరి సువార్త పరిచయం చేయాలని భారం ఉండేది కానీ ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కాదు. ఇలాంటి సవాళ్ళు ఎన్నో ఎదుర్కోవడం జరిగింది. కొన్ని ప్రాంతాలకి సువార్తకు వెళ్ళినప్పుడు మొదటిగా నాకు బాగా గుర్తు, నేను ఎప్పుడు మర్చిపోలేను, ఆ జోలకల్లు అనే ప్రాంతం అది, అది కారం చేడు దగ్గర జోలకల్లు అనే ప్రాంతానికి, అది ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ ఏరియా అన్నమాట. సేవ ప్రారంభంలో నేను ఉన్నాను, అప్పుడే ట్రైనింగ్ అయి వచ్చాను. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని చెప్పారు. మరి నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాను, కానీ అక్కడ మరి ఒక శోధన ఎదుర్కొన్నాను అన్నమాట. అక్కడ నుంచుని వాక్యం ప్రసంగిస్తున్నాను, దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను, కానీ నాకు శక్తి సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు నేర్పించాడు ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. దేవుని పరిచర్య ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్కి, ఏజెన్సీ ఏరియాస్కి, ఈవిల్ స్పిరిట్స్ ఉన్న ఏరియాస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థనలో గడపాలి. మరి అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే నేను వెళ్ళినప్పుడు జస్ట్ టాయిలెట్ కానీ వెళ్ళాను, టాయిలెట్ కానీ వెళ్తే ఆ టాయిలెట్లో కుప్పు కూలిపోయాను. వాళ్ళు వచ్చి డోర్ తీసి నన్ను బయటికి తీసుకొచ్చి వెంటనే సెలైన్ ఎక్కించారనమాట. సో ఇలాంటి మినిస్ట్రీలో ట్రైబల్ ఏరియాస్కి, సువార్త లేని ప్రాంతాలకి, అన్రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళటానికి సహాయం చేశాడు. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా దేవుడు శక్తినిచ్చాడు, దేవుడు నన్ను బలపరిచాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరున్నా లేకపోయినా ఏసయ్య మనతో ఉంటే దేన్నైనా మనం సాధించగల, సమర్థులుగా చేయగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. మరి నాకు బాగా గుర్తు, మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మీరు ఒకసారి గాస్పుల్ మీటింగ్ అని వెళ్ళడానికి పెట్రోల్కి డబ్బులు లేవు బ్రదర్కి, కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎదుర్కొన్న
ఎక్స్పీరియన్సెస్ అన్నీ గుర్తొస్తున్నాయి బ్రదర్. నిజమే, మరి ఆ విధమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నమాట. నేను పర్సనల్గా నాకు కొద్దిగా భయమే, కానీ బ్రదర్ మాత్రం అసలు ఎక్కడ జంకర్ అన్నమాట. భయం అనేది ఆయనలో దేవుడు ఎప్పుడో తీసేశాడు, ఎందుకంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దేవుడు ఆ బిడ్డని ఒక సువర్ణంలాగా, కొలిమిలే వేయబడిన సువర్ణము ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో దేవుడు మిమ్మల్ని అలా తయారు చేసుకున్నాడని మేము అనుకుంటాం బ్రదర్. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం. మరి మినిస్ట్రీ చక్కగా మీరు ప్రారంభించారు, మరి మీ వివాహం ఎప్పుడు జరిగిందో వివరించగలరా? నిజంగా అది దేవుడు నా లైఫ్లో ఒక బ్లెస్సింగ్ అని నేను చెప్పాలి. మరి నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే నేను 1.5 ఇయర్గా ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా మరి నేను బెంగళూరు నుండి విజయవాడ వెళ్తున్నాను, యంగ్ ఏజ్లో నేను ఉన్నాను, మినిస్ట్రీ ఎప్పుడు ఒక్కరే చేయడం మంచిది కాదు నాయన, మరి చాలామంది యూత్ మినిస్ట్రీ దట్ టు యూత్ మినిస్ట్రీలో మరి చాలామంది యంగ్ గర్ల్స్తో మరి వాళ్ళతో మాట్లాడాలి, మరి పరిచర్యలో ఒక్కడనే ఉండటం దేవుని చిత్తం కాదు అని మరి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే 1.5 ఇయర్గా నేను ప్రార్థన చేయడం జరిగింది. నేను ఒకటి కోరుకున్నాను, ప్రభువా ఇంత భారం నాకుంది, ఇంత భారం మీరు నాకు ఇచ్చారు, ఇంత పరిచర్య చేయాలని చాలా విజన్తో నేను ఉన్నాను నాయన, ప్రభా ఇంత పరిచర్య చేయాలంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నాకు మరి ఉండకపోతే చాలా కష్టం, నాకు ఎంత భారం ఉన్నా నాకు మీరు ఇచ్చే లైఫ్ పార్ట్నర్ భారంగా ఉండకపోతే మినిస్ట్రీ ముందుకు వెళ్ళటం చాలా కష్టం. మరి దేవుని సన్నిధిలో నేను గడపడం జరిగింది. మరి దేవుని చిత్తానుసారంగా మరి 2012 December 28th దేవుడు నాకు మంచి మరి లైఫ్ పార్ట్నర్గా భాగస్వామిగా మరి సిస్టర్ హెప్సిబా అని దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. మరి నేను చెప్పగలను దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నమాట. మరి షీఈస్ మై బిలవ్డ్ వైఫ్, నేను ఎంతో ప్రేమించే నా భార్య, ఐ లవ్ హర్, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే దేవుడు మరి ఇచ్చిన ఒక గిఫ్ట్ మినిస్ట్రీలో మరి ఒకరినొకరు కలిసి ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళటానికి మరి నా ప్రకటెముగా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. మరి దేవుడు తనకిచ్చిన టాలెంట్స్ని బట్టి ఇద్దరం కలిసి ఒక మంచి సింగర్గా, వర్షిప్ లీడర్గా, మరి గర్ల్స్కి కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో, మరి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే విషయంలో అలా మంచి లైఫ్ పార్ట్నర్ని. ఒకటేంటంటే మరి తన విషయం నాకు తెలిసింది, పాస్టర్గా చెప్పారు, తర్వాత కూడా ఒక 1 మంత్ నేను ప్రేయర్ చేశాను. తెలిసిన తర్వాత ప్రభువా నీ చిత్తం ఏంటి, ఎందుకంటే నేను కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నాను, అది మరి మంచి బిలీవర్ అయి ఉండాలి, అలాగే మరి మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, అలాగే మినిస్ట్రీ భారం ఉండాలి, సేవా భారం తనకు ఉండాలి, అలాగే గుడ్ లుకింగ్ కొంచెం అందంగా ఉండాలని కూడా నేను కోరుకున్నాను. మరి దేవుడు ఈ 4 రిక్వైర్మెంట్స్ని దేవుడు మీట్ అవ్వడానికి దేవుడు సహాయం చేసి మరి సిస్టర్ హెప్సిబాని ఒక మంచి వైఫ్గా దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి నేను దేవుడిని చాలా, ఇది నాకు నా లైఫ్లో దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. నా గురించి మీరు అలా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ అన్నమాట, ఐ ఫీల్ హిమ్ యాజ్ ఎ బ్లెస్సింగ్. మరి నేను కూడా మరి నా బ్యాచిలర్స్ టైంలో నేను ప్రేయర్ చేసుకున్న ప్రతి ఏంటంటే గర్ల్స్గా మనం కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. చెక్ లిస్ట్ అంటే మీకు అర్థమై ఉండదు, ఏంటంటే లిస్ట్ చేసుకోండి. గర్ల్స్ పెళ్ళి చేసుకుంటున్నామంటే ఈజీగా పెళ్ళి చేసేసుకుందాం అన్న విధంగా ఉంటే డోంట్ టేక్ లైఫ్ ఈజీ. మీరు ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే దేవునికి ఆయన మీకు చాలా ఫ్రీనెస్ ఇచ్చారనమాట. ఒక తండ్రి కూతురికి ఏ విధంగా ఫ్రీగా ఆశల్ని అన్నీ అడగడానికి ఫ్రీగా ఉంటారో మన పరమ తండ్రి మరి మీకు గర్ల్స్గా మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే మేక్ సమ్ చెక్ లిస్ట్, ఒక్కొక్క పాయింట్ రాసుకోండి. దేవా నా భర్త ఈ విధంగా ఉండాలి, నా భర్త నన్ను ఇలా నడిపించగలిగ సమర్థుడై ఉండాలి, నా భర్త మంచి జ్ఞానవంతుడై ఉండాలి, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పి నేను పర్సనల్గా పెట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు హీ కెప్ట్ ఎ టిక్ మార్క్ అని నేను చెప్పగలను. సో హీఈస్ అ వెరీ బ్లెస్సెడ్ హస్బెండ్, హీస్ అ వెరీ బ్లెస్సెడ్ ఫాదర్. చాలా హ్యాపీగా గడుపుతుంటాము, వీ ఫీల్ ఫ్యామిలీ ఈజ్ అ హెవెన్ అని ఎప్పుడు ఆయన ఎక్కువ చెప్తూ ఉంటారు. సో మా చిన్న కుటుంబం ఒక చిన్న పరలోకంలాగా మేము ఫీల్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్, వీ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్ లైఫ్స్. ఏది ఉన్నా లేకపోయినా, అంటే ఇప్పుడు దాకా పరిస్థితి లేదనుకోండి, కానీ అటువంటి పరిస్థితులకు కూడా దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు. కానీ ఆయన నమ్మకత్వాన్ని బట్టి మాకు ఆ పరిస్థితులు రాకుండా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు కట్టిన కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో మిమ్మల్ని చూస్తుంటే మాకు అర్థమవుతుంది అని ఎంతోమంది సాక్ష్యం చెప్పిన వర్డ్స్ మేము వినడానికి వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అన్నమాట.
మిమ్మల్ని చూస్తుంటే దేవుడు నిజంగా మీ ఇద్దరిని కలిపాడు అని చెప్పి అంటూ ఉంటారు. ముచ్చటైన జంట ఇటువంటి చాలా హ్యాపీగా ఉంటుంది నిజమే. మరి ఫ్యామిలీ అనేది ఇద్దరు కలిస్తేనే పరిచర్య ముందుకు వెళ్తుంది. అన్ని ఉద్యోగాలు వేరు, మినిస్ట్రీ నిజంగా ప్రత్యేకమైనది. దట్టు యూత్ మినిస్ట్రీలో మరి ఇద్దరు కలిసి వెళ్తేనే చాలా బాగుంటుంది. మరి చూడముచ్చటగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యా నువ్వు యూత్ మినిస్ట్రీ కాబట్టి బాగా యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి కూడా బ్రదర్ ప్రేయర్ చేసుకున్నారు. మరి నేను నా శాయ శక్తుల ఆయనకి ఎక్కువ కోఆపరేట్ చేస్తూ ఉంటాను, వర్షిప్ అవి లీడ్ చేస్తూ ఉంటాను. సో దేవుడు మాకు ఇచ్చిన తలాంతులను ఆ విధంగా వాడడం జరిగింది. ఓకే, మన కుటుంబం గురించి కొన్ని విషయాలు మీరు మన ప్రేక్షకులకి మీరు పంచుకోగలరా? 2012లో మ్యారేజ్ అయింది. దాని తర్వాత మేము మా యొక్క ఫ్యామిలీ లైఫ్ని ప్రారంభించడం జరిగింది. అరే నాన్నగారు అమ్మగారు ఏం చెప్పారంటే, మా మీద మీరు డిపెండ్ అవ్వద్దు, మీరిద్దరూ ప్రత్యేకంగా మీరు కుటుంబంగా మీరిద్దరూ కలిసి దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళండి అని చెప్పారు. అప్పటి నుంచి మరి 2012 మ్యారేజ్ అయిన తర్వాత మరి కొన్ని మంత్స్ మేము డాడీ వాళ్ళ దగ్గర ఉన్నాము. తర్వాత వెంటనే 2013లో మా యొక్క కుటుంబ జీవితాన్ని మేము ప్రారంభించాం. మరి చాలా ఛాలెంజెస్ మేము ఎదుర్కొన్నాం, చాలా ఛాలెంజెస్. మరి అవి ఇక్కడ మీరు చెప్పచ్చో లేదో కానీ మరి ఎంత సవాల్ అంటే, చిన్న ఇంట్లో మేము ఉన్నాం స్టార్టింగ్లో. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఎలుకలు కూడా మా ఇంట్లోనే ఉండేవి, చాలా ఎలుకలు. తర్వాత వర్షం వస్తే వాటర్ కనుక మరి ప్రారంభంలో ఎన్నో మరి సవాళ్ళని ఎదుర్కొన్నాం. అలాగే మా కుటుంబం గురించి చెప్పాలంటే మరి షీఈ్ మై వైఫ్ సిస్టర్ హెప్సిబా, అలాగే దేవుడు మరి ఇద్దరు బిడ్డల్ని మరి 2014లో పెద్దబాబు జానథన్, అలాగే 2017లో మరి రెండవ వాడు యాడియల్, మరి ఇద్దరు బిడ్డల్ని మరి ఇద్దరు బాబులే నేను పాప కావాలని కోరుకున్నాను. మా ఆశ తీరలేదు, అది దేవుని చిత్తం. ఇద్దరు మరి మగ పిల్లని ఇవ్వటం దేవుని యొక్క ప్రణాళికమో, వారు కూడా ఇద్దరు దేవుని సేవ చేయాలని మాకు ఆశ. మరి దేవుడు ఈ రీతిగా మా ఫ్యామిలీని ఒక మంచి, మరి సిస్టర్ చెప్పినట్లు ఒక బ్లెస్సెడ్ ఫ్యామిలీగా, ఒక హ్యాపీ ఫ్యామిలీగా దేవుడు మా కుటుంబాన్ని ఉంచారు. థ్యాంక్ యూ బ్రదర్. మంచి, మీ రెండు బహుమానాల గురించి మీరు కొద్దిగా చెప్తారా, వారు ఏ విధంగా మీతో ఉంటారు? అది నేను కంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో. ఓకే, చాలా మరి టూ బాయ్స్ కదా మాకు, వీ హ్యావ్ టూ బాయ్స్. దేవుడు ఇద్దరు బాబుల్ని ఇచ్చారు. దే ఆర్ వెరీ లవింగ్, చాలా కేరింగ్గా ఉంటారు. మరి తుండ్రతనం అంటే ఉంటుంది కదండి, మరి బాయ్స్ అంటే ఎప్పుడు దే ఆర్ వెరీ యాక్టివ్ ఎవ్రీ టైమ్. కానీ ఎక్కువ మేము దేవుని భయం ఎక్కువ వాళ్ళకి, ప్రతి చిన్న విషయంలో మేము ఇంజెక్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఏ చిన్న అంశం దొరికినా కూడా చివరికి నేనైతే పెరుగన్నం కలిపి ఇస్తాను మా పిల్లలకి, కలిపి ఇస్తూ వాడు తినను అంటే, నానా నేను రెడ్ సీ చేస్తాను నీకు. రెడ్ సీ అంటే ఏంటి, దేవుడు మోషే ఇస్రాయేలీ ప్రజల్ని ఆయన ఏం చేశారు, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు కాబట్టి ఆ స్టోరీ ఆ ముందు చెప్పాను, నానా మీకు రెడ్ సీ చేస్తాను నేను, సో ఆ రెడ్ సీ మీకు ఇలా చేస్తాను కాబట్టి మీరు తిందురు అని చెప్పేశారంటే, దే లవ్ ఇట్, దే ఎంజాయ్, మమ్మీ రెడ్ సీ చేయి మమ్మీ. అట్లాగే మా సంభాషణ ఇంట్లో ఎప్పుడు ప్రతిదీ దే బిబ్లికల్గా ఉంటుంది అనమాట, మమ్మీ మిరియం స్టోరీ చెప్పు మమ్మీ, లేకపోతే మమ్మీ ఆ స్టోరీ చెప్పు మమ్మీ అని చెప్పేసి. వాళ్ళ డాడీ కూడా ఎక్కువ బుక్స్ ఆఫ్ బైబిల్ కానీ వాక్యాలు కానీ ఎక్కువ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ, సో వీ స్పెండ్ టైమ్ విత్ ద చిల్డ్రన్ లైక్ దట్. అండ్ 144 సెక్షన్ దేనికని మీరు అడుగుతారా, మా ఇంట్లో వీ డోంట్ హ్యావ్ టీవీ, వీ డోంట్ హ్యావ్ టీవీ, సెల్ ఫోన్స్ కూడా దే షుడ్ నాట్ టచ్. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి గత్యంతరం లేక నేను ఇవ్వాల్సి వస్తుంది. కానీ పిల్లల్ని ఇప్పటిదాకా దేవుని కృపలో మేము టీవీ లేకుండా మరి పిల్లల్ని ఎంగేజ్ చేయగలుగుతున్నామంటే దేవుని కృప, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు. సర్వ మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. మరి సేవలో మీ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది బ్రదర్? మీకు ఇది మాత్రం మరి నేను చెప్పాలి, నిజంగా కుటుంబ సహకారం లేనిదే మరి సేవలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. మరి నా భార్య సిస్టర్ హెప్సిబా తను ఎప్పుడు మరి ఇద్దరు చంటి బిడ్డల్ని చూసుకోవాలంటే ఎంత కష్టమో, మరి చాలామంది మరి యంగ్ మదర్స్ ఉన్నారు మీకు తెలుసు ఎంత కష్టమో. మరి చాలామంది అంటూ ఉంటారు ఫోన్ చేసి, ఎలా హెప్సి ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, ఇద్దరు చిన్నపిల్లలు పెద్ద పెద్ద మరి ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు, అసలు సాంగ్ ప్రాక్టీసెస్ ఎట్లా, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎలా కనుక. అలాగే నన్ను అంటారు ఇంత పరిచర్య ఎలా మీరు చేస్తున్నారు అంటే, నేను చెప్పగలను ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఈజ్ మై ఫ్యామిలీ. మరి ఫ్యామిలీ ప్రోత్సాహం లేకపోతే చాలా కష్టం. పిల్లలు కూడా డాడీ మీటింగ్కి వెళ్తున్నారు,
అని చెప్పి చాలా అర్థం చేసుకుంటారు. వారికి ఎంత బెంగగా ఉన్నా నాకు బాగా గుర్తు. మరి లాస్ట్ ఇయర్ నేను అలహాబాద్ వెళ్ళాను, స్టూడెంట్స్ యూనివర్సిటీలో యూనివర్సిటీ క్రిస్మస్లో షువాట్స్లో మాట్లాడటానికి ఆడిటోరియంలో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 5 డేస్ క్యాంప్. అది 5 డేస్ ట్రిప్. 5 డేస్లో మరి వాళ్ళు చాలా బెంగగా ఉన్నారు. మరి అయినా స్టిల్ డాడీ మీటింగ్కి వెళ్ళారు, డాడీ వస్తారని మమ్మీ చెప్తే వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నారు. చిన్నపిల్లలు 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ చిన్నపిల్లలు ఇద్దరు. మరి ఫ్యామిలీ, మరి భార్య ప్రోత్సాహం ఎంత, అలాగే ఇద్దరు బిడ్డలు కూడా ఎంతగానో మరి ఎంతగానో సహకారాన్ని అందిస్తున్నారు. మరి వారి ప్రోత్సాహాలు అయితే చాలా కష్టమండి సేవలో. కనుక చాలామంది సేవకులకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చాలామంది చెప్పే మాట ఏంటంటే నాకు సేవ ముఖ్యం, ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్ కాదు అంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బైబిల్ డజంట్ అగ్రీ. బైబిల్ సరిగ్గా చదివితే బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ మినిస్ట్రీ. ఫస్ట్ మినిస్ట్రీ ఎక్కడ మనం చేస్తున్నామంటే ఫ్యామిలీ. ఫ్యామిలీలో సరైన పరిచర్య చేయకుండా భార్యను బిడ్డలను వారి యొక్క ప్రేమను పొందుకోకుండా బయట మనం సేవ చేసినా అది ఫలవంతం కాదు. ప్లీజ్, అంత పెద్ద దైవ సేవకులు అయినప్పటికీ ఈ విషయాన్ని గమనించండి. ఇక దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడంటే దేవునికి ప్రాధాన్యత, కుటుంబాన్ని ప్రేమించి ప్రాధాన్యత ఇస్తూ అలాగే సేవలో కూడా వెళ్ళాలి. మరి ఈ రీతిగా సేవ చేస్తున్నానంటే నా ఫ్యామిలీ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంది, నన్ను అర్థం చేసుకుంటుంటుంది, నా కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు సిస్టర్. అలాగే అట్ ద సేమ్ టైం మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా పేరెంట్స్ కూడా ఎంతగానో, ఇరుపక్షాల పేరెంట్స్ ఎంతగానో వారి ప్రేయర్ సపోర్ట్ మాకు ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. మేము మినిస్ట్రీకి ఇద్దరం వెళ్ళాలంటే మరి వారు అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసుకుంటూ మాకు ఎంతో మరి సహాయం చేస్తూ ఉంటారు. ఇక మై ఫ్యామిలీ, మై హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ బ్రదర్. నిజమే కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఒక మినిస్ట్రీ ముందుకు సాగడం చాలా కష్టం. మరి సర్వెంట్స్ అంటే సర్వెంట్స్ని పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు, కానీ సేవకులకి సర్వైవల్ ఈజ్ ఎ ఛాలెంజ్. మరి అలాంటప్పుడు వేలు వేలు పోసి సర్వెంట్స్ని ఏం పెట్టుకుంటామండి. మరి కుటుంబమే మమ్మల్ని ముందుకు కొనసాగేట్టు, మమ్మల్ని సహాయపడుతూ, మా వెన్నంటి ఉంటూ మాకు ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా పిల్లలు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటారని చెప్పి చెప్పారు. వాళ్ళని ఎలా ట్రైన్ చేసామంటే కొన్నిసార్లు మేము హాస్పిటల్ విజిట్స్కి వెళ్తామన్నమాట. హాస్పిటల్ విజిట్ ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి మాకు. ఎమర్జెన్సీ కాల్స్ వచ్చి రండి అని అంటే ఒకసారి మేము హడావుడిగా తయారవుతున్నాం. తయారవుతుంటే మా చిన్నవాడు యాడియల్ వచ్చి, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ అని అడిగాడు. అని అంటే హాస్పిటల్కి నానా, అబ్బా అయింది, అంకుల్కి అబ్బా అయింది, ప్రేయర్ చేయడానికి వెళ్తున్నాను అని అంటే, వెళ్ళు మమ్మీ, వెళ్ళి పపాయ ఫ్రూట్స్ అన్నీ ఇచ్చేసి రండి అని చెప్పి మేమేం ట్రైన్ చేయలే. బట్ దేవుడు మా లైఫ్ స్టైల్ని బట్టి కానీ, మా ఇంజెక్షన్, మేము ప్రతి విషయంలో దేవుని విషయాలు చెప్తున్న విధానం బట్టి కానీ ఆ పిల్లలు ఆ విధంగా తయారయ్యారని మేము గర్వంగా చెప్పగలం. కాబట్టి దేవుడు మరి మా కుటుంబాన్ని ఇంకా ఆయనలో ఎదిగి ఒక విట్నెస్సింగ్ ఫ్యామిలీగా మేము ఉండే భాగ్యం దయచేయాలని మేము కోరుకుంటున్నాం. ఒక సాక్షికరమైన కుటుంబంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి మీ అంతరంగాన్ని ఇప్పటి వరకు మేము వింటుంటే మీరు సర్వాన్ని త్యాగం చేసుకున్నారు, సర్వాన్ని దేవునికి సమర్పించుకున్నారు. మరి ఏ ఇన్కమ్ లేని యవనస్తుల పరిచర్యని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా బ్రదర్. మరి ఈ పరిచర్యని ఎలా మీరు కొనసాగిస్తున్నారు, యవనస్తులు ఆత్మీయంగా ఎలా మేలు పొందుతున్నారు ఒకసారి వివరించగలరా? తప్పకుండా సిస్టర్. యవనస్తుల పరిచర్య అనేది సవాల్తో కూడిందన్నమాట. ఎందుకంటే యవనస్తులు స్టూడెంట్స్, మరి వారు కాలేజీల్లో అలాగే స్కూల్స్లో టీనేజ్గా వారు చదువుకుంటూ ఉంటారు. వారి నుంచి మనం ఏం ఆశించిన ఒకటి మేము ఆశిస్తున్నాం ఏంటంటే వారు ఏసైని తెలుసుకోవాలి. కొన్ని ఆత్మల్ని నరకం నుంచి పరలోకానికి మేము లాగాలి అనేది మా యొక్క తాపత్రయం, మా ప్రయత్నం అదే. దానికోసమే మా జీవితాలను సమర్పించుకున్నాం. మా ఆశ ఒక్కటే, దేవుని కొరకు కొన్ని యవన ఆత్మల్ని సంపాదించాలి. అందుకనే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, యూత్ ఫర్ జీసస్ యొక్క క్యాప్షన్, ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? విన్నింగ్ యంగ్ సోల్స్ ఫర్ క్రైస్ట్. ఈ దినాల్లో చాలామంది మరి పలు విధాలుగా అనుకుంటారు, ఇన్కమ్ ఉండదు కదా, లేకపోతే సేవ చేయటం దీంట్లో చాలా కష్టం కదా, మేము ఏమీ ఆశించలేదు, ఏమీ కోరుకోవట్లేదు. దేవుడు చూసుకుంటాడు. ఆయన పరిచర్య నమ్మకంగా చేసేవారిని నీతిమంతుల సంతానము విడవబట్టు కానీ, వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. మరి దేవుడు నమ్మదగిన వాడు, ఆత్మలు రక్షించాలి మేము పరిగెడుతున్నాం. మరి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఆత్మీయంగా వారు ఎలా మేలు పొందుతున్నారు అంటే యూత్ మీటింగ్స్ ద్వారా, యూత్ రిట్రీట్స్ ద్వారా, యూత్ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది యవనస్తులు ఏసైని తెలుసుకున్నారు. ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? ఒక యవనస్తుడు ఏసైని తెలుసుకుని
అందుకే నాకు మాట రాయబడింది కదా, ఒక్క పాపి పరలోక రాజ్యానికి చేర్చబడితే దేవుడు ఆయన దూతలతో కలిసి ఎంతగానో సంతోషిస్తాడంట. 99 మంది గొర్రెలు బానే ఉన్నా ఒక్క గొర్రె తప్పిపోతే ఆ కాపరి వెతుకుతున్నాడంట. మనం మంచిగా ఉన్న వారి కోసం కాదు, నశించిపోతున్న యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదిస్తే ఆయన దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడు. అది మా తాపత్రయం. యవనస్తులు రక్షింపబడుతున్నారు ఈ పరిచర్య ద్వారా. నంబర్ వన్, రక్షింపబడిన యవనస్తులు దేవుల్లో బలపడుతున్నారు. బలపడుతున్న యవనస్తులు వారి వారి సంఘాల్లో దేవుని కొరకు బలమైన నాయకులుగా సాధనాలుగా వారు వాడబడుతున్నారు. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? అవును, మా పరిచర్యలో ఇప్పటి వరకు ఎన్నో విట్నెసెస్ మేము చూసాం, ఎన్నో సాక్ష్యాలు మేము చూసాం. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మరి బ్రదర్ ఇవాంజలిస్ట్గా మీ పరిచర్య ఎలా ఉంటుంది? మరి మీకు తెలుసు, దేవుడు మాకు ఇచ్చిన పిలుపు ఇవాంజలిజం. ఒక ఇవాంజలిస్ట్గా సువార్తికనుగా, చర్చ్ మినిస్టర్ కాదు మరి సువార్త పరిచర్య కాబట్టి ఎక్కువగా మరి సువార్త పరిచర్యలో మేము ముందుకు వెళ్తున్నాం. మరి నశించిపోతున్న వారికి అన్రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళి, అలాగే చాలా మారుమూల ప్రాంతాలు, ఆదిలాబాద్, బెల్లంపల్లి, మరి సోమగూడెం క్రాస్ అని లోపల అక్కడ ఎప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు, అన్నయ్య ఇక్కడ ఎప్పుడు యూత్ మీటింగ్ అంటే మాకు తెలియదు, అసలు ఇక్కడ యూత్ మీటింగ్ ఎప్పుడు ఎవ్వరు పెట్టలేదు. మరి ఇంకా తక్కెళ్ళపాడు మొదలగు గ్రామాలు, ఎక్కువ మా ఫోకస్ విలేజెస్, కైకలూరు, అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, మారుమూల పల్లెల్లో, మరి సువార్త లేని ప్రాంతాల్లో మరి దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే ఇవాంజలిస్ట్గా మరి ఆదివారాలు ఎవరైతే మమ్మల్ని ఆహ్వానిస్తారో, వారి సంఘాలని బలపరచాలని ఆహ్వానిస్తారో, మరి వెళ్ళి అలాంటి సంఘాలలో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మరి గత 9 సంవత్సరాలుగా విజయవాడలో మరి షాలెం ఇవాంజలికల్ ఫెలోషిప్ అని మరి రామర్పాడులో ఉన్న పాస్టర్ తుమ్మల సత్యం గారు మరి ప్రతి 4వ ఆదివారం దేవుని వాక్యాన్ని ఒక ఇవాంజలిస్ట్గా వెళ్ళి వారి సంఘాన్ని అక్కడ బలపరుస్తున్నాం. అలాగే గత మరి 3 సంవత్సరాలుగా మరి విజయవాడ పట్టమటలో ఉన్న ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మరి రెవరెండ్ అబ్రహాం సుధాకర్ గారు మరి వారి సంఘంలో గత 3 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని ఒక ఇవాంజలిస్ట్గా వెళ్ళి వారి సంఘాన్ని మేము బలపరుస్తున్నాం. అలాగే ఎక్కువగా సిఎస్ఐ చర్చెస్లో బ్యాప్టిస్ట్, లూథరన్ మొదలగు సంఘాలని బలపరుస్తూ మరి స్వార్థికులంగా ఒక పక్కన స్వార్థ సేవ, మరో పక్కన సంఘాలని బలపరుస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. వావ్, వండర్ఫుల్ బ్రదర్. మరి యూత్ ఫర్ జీసస్ పరిచర్యలోని ఇయర్ స్కెడ్యూల్ ఎట్లా మీరు ప్లాన్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఏం చేస్తారు, మీరు సంవత్సరం అంతా ఎలా ఈ పరిచర్య కొనసాగిస్తున్నారు? మా యొక్క పరిచర్యలో అనేక విధాలుగా, ఎందుకంటే యవనస్తులు ఏంటంటే మరి వారిని కూర్చోబెట్టడమే చాలా కష్టం, మరి ఒక గంట సేపు వారి వాక్యం చెప్పడం చాలా కష్టం. మరి ఇలాంటి యవనస్తుల్ని దేవుని కొరకు మేము సంపాదించాలనే ఉద్యమంలో మరి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక ఇయర్ షెడ్యూల్ ప్రార్థనాపూర్వకంగా మేము కలిగి ఉంటాం. మరి జనవరిలో మరి పొంగల్ హాలిడేస్లో వారికి జాయ్ క్యాంప్ అని ఏర్పాటు చేస్తాం. అలాగే ఫిబ్రవరి 14th ఏంటంటారు వ్యాలంటైన్స్ డే. సో యవనస్తులకి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిజమైన ప్రేమ, రియల్ లవ్ గురించి వారికి వివరిస్తాం. అలాగే మార్చిలో ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న యవనస్తులకి యేసులో విజయం, మీరు సిద్ధపడుతున్నారు ఎగ్జామ్స్కి, ఏసే మీకు విజయం ఇవ్వబోతున్నాడని వారిని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి ఏసులో విజయం అని ఏర్పాటు చేస్తాం. అలాగే ఏప్రిల్లో అవుట్రీచ్కి మేము వెళ్తూ ఉంటాం. అలాగే మేలో సమ్మర్ క్యాంప్, చాలామంది యవనస్తులు ఎవరైతే మరి సమ్మర్లో ఫ్రీగా ఉంటారో వారిని పిలిచి వారిని ఆత్మీయంగా డిసైపుల్స్గా వారిని తయారు చేయడానికి సమ్మర్ క్యాంప్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ 2 డేస్ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత 3rd డే వారు వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఏడ్చారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. క్యాంప్ అప్పుడే అయిపోయిందా అన్నయ్య, మీరు ఇంకా ఇంకో రోజు పెట్టచ్చు కదా. సో యవనస్తులు ఈ పరిచర్య ద్వారా ఎంతగానో మరి ఆశీర్వదింపబడుతున్నారు, మేలు పొందుతున్నారు. అలాగే జూన్లో ఒక గాస్పల్ ఈవినింగ్ మేము పెడతాము, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది, ఇంకా అనేక ప్రాంతాల్లో మరి మేము ఏర్పాటు చేస్తుంటాం. అలాగే మరి జూలైలో YFJ యానివర్సరీ జరుగుతూ ఉంటుందండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఇది జూలై యానివర్సరీ జరగాలి. జూలై 6 నా బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా మరి ఫౌండర్స్ డేగా మేము ప్రత్యేకంగా యానివర్సరీగా మేము భావించి గత 9 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. యాక్చువల్గా ఐ మీన్ 9th యానివర్సరీ జరగాలి, 10వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. కానీ ఈ కరోనా వల్ల, ఈ ప్రత్యేక పరిస్థితుల వల్ల మరి ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది. అలాగే జూలైలో యానివర్సరీ జరుగుతుంది. అలాగే ఆగస్ట్ 15th రియల్ ఫ్రీడమ్ని ఏర్పాటు చేస్తాం. సెప్టెంబర్, అక్టోబర్ మాకు చాలా కీలకమైన మంత్స్ అన్నమాట.
అక్టోబర్ 2nd మరి గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే సందర్భంగా మెగా యూత్ ఫెస్ట్, మెగా యూత్ ఫెస్ట్ని ఏర్పాటు చేస్తాం. అనేక ప్రాంతాలు సంవత్సరం అంతా వెళ్తున్నాం కదా, చాలా విలేజెస్కి టౌన్స్కి వెళ్తున్నాం. వారందరినీ ఒక చోటకి చేర్చాలనే ఉద్దేశంతో ఒక గాస్పల్ రిట్రీట్, ఒక స్వార్థ రిట్రీట్ని అక్టోబర్ 2nd ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు రైల్వే ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేశాము, అలాగే మరి సిఎస్ఐ సెయింట్ పాల్స్ బెసిలికాలో ఏర్పాటు చేశాము, అలాగే ఆంధ్ర లయోలా కాలేజ్ లయోలా ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో మరి 2018లో అలాగే గత సంవత్సరం 2019లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1500 మంది యవనస్తులు మరి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి యవనస్తులు వచ్చి ఒక పండగ దినంగా మరి చాలా సంతోషంగా వారు రోజంతా దేవుని సన్నిధిలో గడిపి చాలామంది యవనస్తులు తీర్మానం తీసుకుంటున్నారు. ఆ దినం ప్రత్యేకమైన దినం. ఈ అక్టోబర్ 2nd నిమిత్తం వైఎఫ్జే టీమ్ ఒక 1 మంత్ హార్డ్ వర్క్ చేస్తారు కనుక అక్టోబర్ అలా జరుగుతుంది. అలాగే నవంబర్లో మరి స్పెషల్ అవుటింగ్ యూత్కి కొన్ని విధాలుగా మనం వారిని మనం ఎంగేజ్ చేయాలి. సో స్పెషల్ అవుటింగ్ ఉంటుంది, భవానీ ఐలాండ్స్ మేము వెళ్ళాము, మచిలీపట్నం బీచ్కి వెళ్ళాము, యూత్ అందరం కలిసి దేవుళ్ళు ఆనందిస్తాం. కేవలం వాక్యం ఒక్కటే కాదు, వారితో పర్సనల్గా మేము ఫెలోషిప్ చేస్తాం. అలాగా డిసెంబర్లో కూడా యూత్ క్రిస్మస్ ఉంటుంది, అలాగే అనేక క్రిస్మస్ యూత్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ద్వారా మరి యవనస్తుల్ని సంవత్సరం అంతా ఇలా షెడ్యూల్ ఉంటుంది, వారిని బలపరుస్తూ ఉంటాం. ఓ వండర్ఫుల్ బ్రదర్, ఈ షెడ్యూల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి యూత్ మీరు చూస్తున్నారు కదా, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఆ టీం ఒక్కళ్ళే వాళ్లేలే అనుకోకండి, యు ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ఆర్ టీమ్. మీరు ఫోన్ చేయండి, చక్కగా మాతో కాంటాక్ట్లో ఉండండి, చక్కగా మనం అందరం కలిసి దేవుని ఓపెన్ ప్లాట్ఫామ్, అందరూ ఎవరైనా చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు, మరి కలిసి మనం ముందుకు వెళ్దాం. యా, నేటి తరం యవనస్తుల్ని మనం గమనిస్తున్నాం కదా బ్రదర్, మరి మీ ఎక్స్పీరియన్స్లో మరి వీళ్ళని గమనిస్తుంటే మీ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళ మీద? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రోజుల్లో యవనస్తులు మనం చూస్తున్నాం, ఒక రీసెంట్గా వచ్చిన సర్వే ఏమని చెప్పిందంటే 65% ఆఫ్ యూత్ ఆర్ సఫరింగ్ విత్ ఎ డిసీజ్ కాల్ రింగ్జైటీ. 65% మంది యవనస్తులు ప్రపంచవ్యాప్తంగా ఒక జబ్బుతో బాధపడుతున్నారంట. అదేంటంటే యాంగ్జైటీ దట్ దేర్ ఫోన్ ఈజ్ రింగింగ్. పెద్దగా ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉంటారంట, నాకేమైనా కాల్ వచ్చిందా, నాకేమైనా మెసేజ్ వచ్చిందా, నాకేమైనా నోటిఫికేషన్స్ వచ్చినాయా. వాళ్ళు యవనస్తులు మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళు కూడా తెరవరు. వారి చేతులు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే ఆ పిల్లో, ఆ దిండు కింద ఉన్న మొబైల్ ఫోన్, ఆ ఫోన్ తీసి మొదటగా ఫస్ట్ అవర్స్ ఫస్ట్ మినిట్స్ దేవునితో మనం స్పెండ్ చేయట్లేదు కదా. యవనస్తులు దేనితో స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువగా రోజులో 18 గంటలు ఫోన్తో గడుపుతున్నారంటే చూడండి. అలాగే ఎక్కువగా యవనస్తులు ఈ రోజుల్లో పోర్నోగ్రఫీ, ఫేస్బుక్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా అశ్లీల భయంకరమైన న్యూడ్ వీడియోస్ మనం చూస్తున్నాం. చాలామంది యవనస్తులు అడిక్ట్ అయిపోయారు. ఒక్కసారి చూస్తారు, మళ్ళీ చూస్తారు, ఇంకా చాలే అనుకుంటారు, అడిక్ట్ అయిపోయారు యూత్. చాలామంది పేరెంట్స్ బాధపడుతున్నారండి. చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మా బాబుతో మాట్లాడండి, మా పాపతో ఒకసారి మీరు మాట్లాడండి, మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి, మీరు చెప్తే వింటారు, మీకు ఎలా చెప్పాలో మీకు బాగా తెలుసు అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. యవనస్తులు నిజంగా చాలా దూరంగా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. మరి ఫ్రెండ్స్ అని నేను ఎప్పుడు చెప్తాను యవనస్తులకి, 5 ప్రయారిటీస్, మొబైల్ ఫోన్, అలాగే ఫ్రెండ్స్, స్టడీస్, పేరెంట్స్, చివరు ఎవరు మిగిలారు, గాడ్ అన్నమాట. కంప్లీట్గా రివర్స్గా వెళ్తున్నారు. మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ గాడ్, పేరెంట్స్, స్టడీస్, ఫ్రెండ్స్ అవసరమైతే, లేకపోతే పర్వాలేదు మొబైల్. కనుక ఈ ప్రయారిటీస్ గుర్తుపెట్టుకోండి. యవనస్తులు దేవుణ్ణి కలిగి ఉండాలి. మరి ఈ రోజుల్లో యవనస్తులు అయితే మరి దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఆ విషయం మనం ప్రార్థన చేయాలి, తప్పక ఆలోచించాలి. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895. గాడ్ బ్లెస్ యూ.